हाय नमस्ते अंडी सौम्य वंटिल की स्वागत सुस्वागत ఎవరండీ రాజా తాజా కూరల్లో రాజా ఎవరండి ఇంకెవరండి మన వంకాయ మీకు అర్థమైపోయింది కదా ఇవాళ నా వంటగదిలో మీకు ఏ కూర చేస్తానా కరెక్ట్ కరెక్ట్ బాగా గెస్ చేశారండి వంకాయ కర్రీ చేస్తాను నా సౌమ్య వంటిల్లో మరి ఇంకెందుకు ఆలస్యం నోరు ఊరుతుంది కదా మీకు వచ్చేయండి ఓకే అండి నా వంటగదిలోకి వచ్చేసాం ఇవిగో నవనవలాడే లేత గుత్తి వంకాయలు చూసారా ఇప్పుడు గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తున్నానండి మీకు ముందుగా వంకాయలండి తాజా వంకాయలు నవనవలాడే లేత వంకాయలు నేను 1/2 కిలో తీసుకున్నానండి ఇవి అన్నీ ఒకే సైజు తీసుకుంటే మనకి చాలా బాగుంటది ఇవి ఇది మెత్తన ఉప్పండి ఇది ఇవి ఎండుమిర్చి ఇవి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటదండి ఇది అలాగనే చప్పనకాయలు వేసుకుంటే కూర అసలు రుచి ఉండదు ఇంకా ఇందులో పచ్చిమిర్చి గాని అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని ధనియాలు గాని స్పైసెస్ ఏమీ లేవు కాబట్టి ఇదే మీకు కారం రావాలి కాబట్టి కొంచెం ఎండుమిర్చి కారానియే తీసుకుంటే బాగుంటది నేను ఇక్కడ ఒక 15 కాయలు తీసుకున్నానండి ఇవి ఇవి చూసారా జీలకర్ర చాయ్ మినపప్పు పచ్చసనగ పప్పు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి చాయ్ మినపప్పు 2 టేబుల్ స్పూన్స్ పచ్చసనగ పప్పు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఈ సరిపోతాయండి ఇలాగా ఇది క్రిస్టల్ సాల్ట్ అండి ఇది కళ్ళుప్పు కూడా అంటారు దీన్ని ఇది హెల్త్ కి చాలా మంచిది ఇది మామూలుగా పూర్వపు రోజుల్లో అయితే సముద్రంలో చేసిన ఉప్పు వస్తే అందరూ కొనుక్కునేవారు ఇంకా ఆధునిక యుగం వచ్చాక అందరూ ప్యాకెట్లు కట్ చేయడం కాబట్టి క్రిస్టల్ సాల్ట్ కూడా ప్యాకెట్లనే యూస్ చేస్తున్నారు ఇది నూనె అండి ఇది కర్రీ తయారు చేసుకోవడానికి ఫైనల్ గా మనం రుచిగా రావడానికి కొత్తిమీర ఓకే అండి మొదలు పెట్టేసుకుందాం మన కర్రీ ముందుగా మనం పొయ్యి నాన్స్టిక్ ప్యాన్ లేదా మూకుడు తీసుకోవచ్చు మీరు మంట తగ్గించుకుని ముందుగా మనం కారం చేసుకుందామండి ఎండుమిర్చి ఈ జీలకర్ర మినపప్పు పచ్చసనగపప్పు చూపించాను కాబట్టి మీకు వీటితోటి మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి ఈ నాన్స్టిక్ ప్యాన్ లో ఇలాగా నూనె వేయాలండి మనం కారం వేగడానికి సరిపోద్ది మరీ ఎక్కువ అక్కర్లేదు ఎండుమిర్చి పప్పులు వేగాలి కాబట్టి కొంచెం ఇలా తీసుకుంటే సరిపోతుందండి ఇందులో ముందుగా మనం తీసుకున్న జీలకర్ర చాయ్ మినపప్పు పచ్చసనగపప్పు ఇప్పుడు ఇందులో పప్పులు వేసేసానండి తర్వాత మీకు ఎండుమిర్చి చూపించాను కదా ఎండుమిర్చి ఇందులో వేద్దాం ఎండుమిర్చి డైరెక్ట్ చేత్తో వీలుతో కోసేసామంటే ఆ మజా ఇంకా కోసినట్టు తెలుస్తుంది అలా వద్దండి ఇలా మనం ఒక చిన్న సిజర్ ఏదైనా ఓన్లీ ఎండుమిర్చి కోసం మనం కిచెన్ లో ఉంచుకుందాం ఇలా చూసారా చక్కగా ఇలాగ 2 పార్ట్స్ కింద ఎండుమిర్చి ఇలా కట్ చేసుకుంటే మనకి చేతికి అసలు ఏ కారం తగలదు మనం తీసుకున్న ఎండుమిర్చి అన్ని కూడా సగం కట్ చేసి ఇలా వేసానండి ఇందులో ఇవి దోరగా వేగించుకోవాలి ఇవి పప్పులు మాడిపోకుండా దోరగా వేగాలి కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా చూసారా చాలా చక్కగా దోరగా ఏగినండి ఇలా సరిపోతుందండి ఇంకా పొయ్యి కట్టేసుకోవచ్చు మనం ఇప్పుడు బాగా ఏగిందండి ఇది ఇప్పుడు ఇందులో నేను ఇందాక మీకు చెప్పాను కళ్ళుప్పు క్రిస్టల్ సాల్ట్ అని అది వేసుకోవాలి ఇందులో రుచిగా బాగుంటుంది కొన్ని చోట్ల మెత్తనుప్పు వాడుకోవాలి కొన్ని చోట్ల కళ్ళుప్పు వాడుకోవాలి ఇప్పుడు నేను చూసారా సుమారు ఇలా కొంచెం ఇలా తీసుకుని ఈ కారంలో వేసాను దోరగా వేగించుకున్నవి దీన్ని బాగా చల్లారిపోవాలండి దీన్ని చల్లారబెట్టుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం వేగించిన కారం చల్లారుతుంది చల్లరే లోపల మనం వంకాయలు కోసుకుందాం మనం తీసుకున్న తాజా నవనవలాడే లేత వంకాయలు తీసుకుందాం ఈ వంకాయలు అండి ఇలా పట్టుకుని ఇంత ముచ్చుకుంటే అసలు బాగోదు చూడడానికి బాగోదు అది తినడానికి అసలు బాగోదు చూసారు ఇలా చక్కగా కొంచెం ఉంచి ఉంచేమా లేదా అన్నట్టుగా ముచ్చుకులు ఇలా కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఇలా కట్ చేసుకుని ఇందాక మీకు చెప్పాను నేను మెత్తనుప్పు తీసుకున్నాను కళ్ళుప్పు తీసుకున్నాను కళ్ళుప్పము కారంలో వేసాను మెత్తనుప్పు ఎందుకు అనుకున్నారు ఈ వాటర్ అండి ఈ వాటర్లో మనం ఇలా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఈ వంకాయని ఇలా పట్టుకుని చక్కగా
చెయ్యి కోసుకోకుండా నీట్గా ఇలా నాటి పెట్టాలండి. ఇలాగా సగానికి పెట్టి మళ్ళీ ఇటు సగానికి పెట్టాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో పువ్వు కింద. వంకాయని ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఇలా వేసుకోనండి. వంకాయలు పోస్తున్నప్పుడు మనం పాట పాడుకుంటూ మైమర్చి పోయకూడదండి, ఎందుకంటే వంకాయల్లో పుచ్చులు ఉన్నా లేదో మటుకు తప్పనిసరిగా చూసుకోవాలండి. వంకాయలో పుచ్చులు ఉంటాయి మాక్సిమమ్. ఓకే అండి, కారం రెడీ చేసుకుంటున్నాం, చల్లారుతుంది. దాన్ని మిక్సీ పట్టుకున్నాం. వంకాయలో చక్కడగా వాటర్లో ఉప్పు వాటర్లో వేసేసుకున్నాం. ఒకటి కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పొయ్యి వెలిగిద్దామండి. మర్చిపోయినండి, పొయ్యి వెలిగించే ముందు నేను మీకు విషయం చెప్పాలి. ఈ కర్రీ నాన్స్టిక్ ప్యాన్లో చేసుకోవచ్చు, దళసరి గిన్నెలో చేసుకోవచ్చు, కుక్కర్లో చేసుకోవచ్చు, ఎవరు ఆప్షన్ వాళ్ళది. కానీ ఈరోజు మటుకు నేను చాలా చరిత్ర ఉన్నది, అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంత లేదండి. ఇది మత్తయ్య గారి నుంచి నాకు వచ్చిన పాత గిన్నె అండి. ఇందులో చేస్తే కూర రుచిగా చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఈ గిన్నెలో చేసి చూపిస్తాను మీకు. గిన్నె చూడడానికి బాగాలేదు అనుకోకండి, ఇది కూర మటుకు చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పొయ్యి వెలిగిద్దామండి. గిన్నె పెట్టాను, కొంచెం వేడెక్కనిద్దాం. ఇది గిన్నె బాగా వేడెక్కిందండి, కొంచెం మంట తగ్గించి ఇందులో నేను నూనె వేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. మరీ ఎక్కువ పట్టదు, మరీ తక్కువ పట్టదండి. వంకాయలు మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఒక 6-7 స్పూన్స్ పడుతుంది ఆయిల్, టేబుల్ స్పూన్స్. ఇప్పుడే మనం ఆయిల్ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం ఇలాగా వాటర్లోకి పోసుకున్న వంకాయని ఈ గిన్నెలో వేసేస్తున్నాను. ఇలా కొంచెం ఇలా పైకి తీసి కొంచెం వాటర్ ఎక్కువ లేకుండా ఇలా పిండి ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు గిన్నె బాగా కాగిపోయి ఉంటే కనుక ఇలా సుయ్యమంట వచ్చేస్తుందండి. కొంచెం దూరంగా నుంచిని ఇలా వదలాలి. ఇలా చూడండి, ఇలాగా కట్ చేసుకున్న వంకాయలన్నీ ఇప్పుడు గిన్నెలో వేస్తానండి. ఇందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ మెత్తనొప్పి ఇలా పైన వేసుకుంటాం అండి. ఇలాగా అనుకుంటున్నారు దీన్ని దేంతో కవర్ చేస్తారు సౌమ్య అని చెప్పి అనుకుంటున్నారా? మూత అందరూ అనుకునేది అదే కదా. మీరు పప్పులో కాలేసారు, నేను దీని మీద అయితే మూత పెట్టినండి. మరి ఎలా ఉడుకుతుంది అనుకున్నారా? దీనికి ఒక చిట్కాని చెప్తాను నేను. దీన్ని ఇలాగా ఒక మన బేసిని ఏదైనా తీసుకుని అందులో కొంచెం ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోసి ఇదే మూత అండి దీనికి. చూసారా, నేను పోత గిన్నెలో కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇలాగ ఆవిరికి కూర చాలా రుచిగా వస్తుంది. నాన్స్టిక్ పాన్లో చేసుకునే వాళ్ళు దాన్ని మూత పెట్టుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. అలాగే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలని ఏమీ లేదు. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇందాక మనం వేగించుకున్న కారం బాగా చల్లారిపోయిందండి. అది దాన్ని సుమిత్తులో వేసుకుని జార్లో ఇలాగ కారం కింద చేసుకోవాలి. మరి మెత్తగా చేయకూడదు. చూసారు ఇలాగా, ఇలాగే సరిపోతుంది, ఇలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో వంకాయలు వేసాం కదా, మగ్గుతున్నాయి కదా, దీన్ని కదుపుకుందాం. ఇది పైన ఏమి వేడి ఉండదండి, దీన్ని మామూలుగా కింద పెట్టేద్దాం. ఒక నాప్కిన్ తీసుకుని ఇలాగే చక్కగా ఈ గిన్నె ఇలా పుచ్చుకుని మనం పైకి కిందకి వంకాయలు ఇలాగా జస్ట్ అలా కలుపుకోవాలండి. నేను ఇప్పుడు కలిపి చూపించిన విధంగా వంకాయల్ని ఒక 2-3 సార్లు మగ్గేదాకా కుదించుకుంటే సరిపోద్దండి. చక్కడగా లేత వంకాయలు కదా, ఒక 5-6 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఓకే అండి, వంకాయలు చాలా బాగా మగ్గినాయి. అవి ఎలా తెలియాలంటారా? లోపల చూసి కొంచెం బయటగా మనం చేతితో ఇలా టచ్ చేస్తే అనే చూస్తేనే తెలిసిపోతుందండి బాగా మగ్గినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులో మనం పొడి చేసి ఉంచుకున్న ఈ కారం ఇలా వేయాలండి కాయల మీద. మనం నూనె కూడా సమానంగానే తీసుకున్నాం కాబట్టి ఇంకా కాయల నుంచి నూనె వేరు చేయక్కర్లేదు. ఇది కూడా కొంత ప్రకారం తీసుకున్న కారమే కాబట్టి ఇలా వేసేసుకున్నాం. ఒక్క చెంచం ఉంచుకుందాం, తక్కువైతే మళ్ళా వేద్దాం. ఇప్పుడు దీన్ని మరలా
సేమ్ ఇందా చెప్పినట్టే పైకి కిందకి కదపాలండి. నేను ఎక్కడ అట్ల పుల్లకూడ వాళ్ళే చూసారా, ఎందుకండి ఈ కారం చక్కడగా వంకాయ పీచెస్. ఓకే అండి, నోరూరించే గుమగుమలాడే గుత్త వంకాయ కూర రెడీ అండి. ఇంకా రుచి పెంచుదాం, ఇందులో కొత్తిమీర వేద్దాం. కోసించుకున్న ఫ్రెష్గా కడిగి నానబెట్టి కడిగిన కొత్తిమీర ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని సగం ఇందులో వేద్దామండి. ఓకే అండి, కొత్తిమీర వేసేసాను, అంతా రెడీ అయిపోయింది, బాగా కలిసింది. ఇప్పుడు ఇంకెంత కలిసి పొయ్యి కట్టేద్దాం. కానీ దీన్ని ఇప్పుడు బయటికి తీయాలంటే అట్ల పుల్ల వాడవలసిందే. ఇదిగోండి ఫ్రెండ్స్, నోరూరుంచే గుమగుమలాడే లేత వంకాయలతోటి నా సౌమ్య వంటిల్లో వంకాయ కర్రీ రెడీ అండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో, ఇంకోటి గమనించారా, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ లేకుండా రుచిగా వచ్చిన వంకాయ కర్రీ అండి ఇది. అదే కాకుండా అంతేకాకుండా ఇది మనం పూజలు వచ్చినప్పుడు కూడా తినొచ్చండి. ఎందుకంటే పూజలు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇవాళ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వద్దు అంటారు. అప్పుడేమవుతుంది, మనం ఇలా వంకాయ చేసుకుని రుచిగా తిందామండి. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కడగా ముద్దపప్పు కలుపుకుని ఈ గుత్త వంకాయ కూడా కలుపుకుని తిన్నామంటే అబ్బా. సౌమ్యాస్ వంటిల్లు సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మంచి మంచి కామెంట్స్ కూడా ఇస్తున్నారు నాకు. అలాగే ఈరోజు చేసిన గుత్త వంకాయ కూడా మీరు అందరూ ట్రై చేసి మీ ఇంట్లో చేసి, అలాగే చిన్నపిల్లలు కూడా తింటారండి, ఇందులో మసాలా ఏమీ లేవు కాబట్టి. ఇంటిల్లి పాతికి కూడా ఈ గుత్త వంకాయ చేసుకుని తిని అది ఎలా వచ్చిందో, ఎంత రుచిగా ఉందో, ఎంత ఆస్వాదించారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రుచిని ఇంకా చాలామంది ఆస్వాదించాలని కూడా ఉంది నాకు. మరి వాళ్ళు అలా చేయాలంటే మరి సౌమ్యాస్ వంటిల్లు అనే సబ్స్క్రైబ్ చేయాలి కదా, మీరు గంట కొట్టండి, సౌమ్యాస్ వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యూయర్స్, మీకు ఇంకో గుడ్ న్యూస్ అండి, నౌ సౌమ్యాస్ వంటిల్లు ప్రోగ్రామ్ అవైలబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ లింక్ మీ అందరికీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము, అందరూ తప్పనిసరిగా గమనించండి. మరిన్ని మంచి మంచి రుచికరమైన వంటకాలతోటి మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.